ప్రశాంత్ నీల్ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది డార్క్ షేడ్ అండ్ బ్లాక్ షేడ్ మూవీసే కేజీఎఫ్తో తను ఒక కొత్త రకం జానర్ ఎంచుకొని టోటల్ ఇండియాని షేక్ చేశాడు సినిమా అంతా కూడా ఎంతసేపు చీకట్లో బ్లాక్ అండ్ బ్రౌన్ టింట్లోనే తీశాడు అవి మనలాంటి ప్రేక్షకులకు అందరికీ నచ్చాయి ఇదే పనిగా చాలామంది డైరెక్టర్స్ కూడా ప్రశాంత్ నీల్ స్టైల్ని ఫాలో అవుతున్నారు చాలామంది డైరెక్టర్స్ కూడా మేకింగ్ స్టైల్ అండ్ రైటింగ్ స్టైల్ని చేంజ్ చేశారంట కేజీఎఫ్ మూవీ చూశాక నిజమే కథలో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా కొంచెం అర్థమవుతూ కొంచెం అర్థం కాక ఏదో తెలియని క్రియేషన్ చేస్తూ ఆడియన్స్ని సీట్లో కూర్చోబెట్టే సత్తా మాత్రం ప్రశాంత్ నీల్ గారికి పుష్కలంగా ఉంది అంతేనా ఒక హీరోని చూపించే విధానం చాలా బాగుంటుంది చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే మన రోమాలు నిక్క అలాగే అలాగే ఆపోజిట్గా చేసే విలన్కి కూడా టన్నుల కొద్ది బలం ఉంటుంది అది చూస్తుంటే ప్రేక్షకుని ఫీలింగ్ ఇలాంటి విలన్ని మన హీరో ఎలా చంపుతాడా అనే డౌట్తో ఈగర్గా చూస్తుంటారు ఆడియన్స్ డాక్టర్కి పేషెంట్ పల్స్ తెలిసినట్టు ప్రశాంత్ నీల్ గారికి సినిమా ఆడియన్ పల్స్ తెలుసు అందుకే మన ఊహకు కూడా అందని విధంగా స్క్రీన్ ప్లే క్రియేట్ చేస్తూ మూవీ తీస్తాడు ఏదో విధంగా సినిమానైతే బాక్సాఫీస్ దగ్గర హిట్ చేస్తాడు అందుకేనేమో చాలామంది ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ నీల్ డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ముందు రాబోయే మూవీ కేజీఎఫ్కి సలార్కి భిన్నంగా ఉంటాయంట ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ టింట్ని పక్కన పెట్టి ఫుల్ లైటింగ్లో న్యాచురల్ కలర్స్తో సినిమా తీద్దామనుకుంటున్నాడట సో ఏది ఏమైనా ఇలాంటి డైరెక్టర్ మనకు దొరకడం మన అదృష్టం